ఇటీవల కాలంలో చాలామంది స్మార్ట్ ఫోన్లను ఆన్లైన్లోనే కొనుగోలు చేస్తున్నారు. ఫోన్లు మాత్రమే కాదు, ఏది కావాలన్నా ఆన్లైన్లోనే బుక్ చేసుకుంటున్నారు. దీంతో మొత్తం ఆన్లైన్ మయమైపోయింది. దీన్నే కొందరు అదునుగా తీసుకొని మోసాలు చేస్తున్నారు. ముఖ్యంగా ఆన్లైన్లో స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేయాలనుకునేవారు ఖచ్చితంగా ఇప్పుడు చెప్పే విషయాలను తెలుసుకోవాలి. ఈ కామర్స్ వెబ్సైట్లలో ఉండే రివ్యూలను పూర్తిగా నమ్మడం కూడా అంత మంచిది కాదు. ఎందుకంటే రివ్యూలు రాసేవారికి కూడా కొన్ని బ్రాండ్లు డబ్బులిచ్చి వారికి అనుకూలంగా రివ్యూలు రాయించుకుంటారు. కాబట్టి కేవలం రివ్యూలు మాత్రమే నమ్మకుండా అన్నీ చూసుకోవాలి. మీరు ఒక స్మార్ట్ ఫోన్ కొంటున్నారంటే ఆ ఫోన్ మీకు అన్ని విధాలుగా ఉపయోగపడాలి. బ్యాటరీ కోసం ఒక ఫోన్, పనితీరు కోసం ఒక ఫోన్ అలా కొనుగోలు చేయకూడదు. ఫోన్ కొనేటప్పుడు ఏదో ఒక ఫీచర్ను మాత్రమే కాకుండా అన్ని ఫీచర్లను చూసుకొని కొనుగోలు చేయాలి. సెలబ్రిటీ పోస్టులను నమ్మి స్మార్ట్ ఫోన్లను కొనుగోలు చేయకండి. వాటిని కూడా స్మార్ట్ ఫోన్ బ్రాండ్లు ఇచ్చే అడ్వర్టైజ్మెంట్లుగానే భావించాలి. ఫ్లాష్ సేల్స్ ద్వారా ఒకే సేల్లో ఎన్ని ఫోన్లు అమ్ముడయ్యాయో ఏ బ్రాండ్ కూడా ప్రకటించదు. అది 10 స్మార్ట్ ఫోన్లు కావచ్చు, 10,000 స్మార్ట్ ఫోన్లు కావచ్చు. కాబట్టి ఒక బ్రాండ్కు సంబంధించిన స్మార్ట్ ఫోన్లు ఫ్లాష్ సేల్లో పూర్తిగా అమ్ముడుపోయాయంటే వాటికి ఆ స్థాయిలో డిమాండ్ ఉందని అస్సలు నమ్మకూడదు. ఫలానా మొబైల్ బ్రాండ్ దేశంలో నంబర్ 1 అని ఫోన్లను ఎంచుకోకూడదు. అన్ని ఫీచర్లను చెక్ చేసుకున్న తర్వాతే మనం ఆన్లైన్లో ఫోన్ను బుక్ చేసుకోవాలి. కొత్తగా ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ స్మార్ట్ ఫోన్లు కొనాలనుకునేవారు ఈ విషయాలను ఖచ్చితంగా తెలుసుకోండి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం రీమిక్స్ కింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.